ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. మోసాలు చేయడంలో నరేంద్ర మోడీ, అమిత్ షా దిట్టలు. అయితే ఈరోజు మనకు అన్యాయం జరిగింది, మనం పోరాడుతున్నాం. తెలంగాణలో అన్యాయం జరిగింది, ఆస్తుల్లో పంపకం ఇంకా జరగలేదు. అదే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో, కేసీఆర్ తో కలిసి మనకు అన్యాయం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, కేసీఆర్ ఒక పిలిపిస్తే తెలంగాణలో 88 సీట్లు గెలిపించారు. నేను తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, అంతకంటే మిన్నగా పనిచేసిన ఈ పార్టీకి 175లో ఎన్ని సీట్లు గెలిపిస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలి. ఏం తమ్ముళ్ళో మనకు రోషం లేదా కోపం లేదా? ప్రతి ఒక్కరికి కసి లేదా? కసి ఉంటే కేసీఆర్ సపోర్ట్ చేసిన వ్యక్తికి, ఆయన బలపరిచిన వ్యక్తికి ఇక్కడ ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆత్మగౌరవం ఉందా లేదా? ఆత్మగౌరవాన్ని చంపుకోని బతకం. నేను కష్టపడతా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, కానీ ఎవడైనా ఇక్కడ ప్రజల్ని బాధ పెట్టే విధంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏం జరిగింది తమ్ముళ్ళు, మన ఉలవచారిని మీరు ఎగతాళి చేస్తారా? తెలంగాణకు వస్తే ఆంధ్ర వాళ్ళని ఎగతాళి చేస్తారా మీరు? నేను డెవలప్ చేసిన రాష్ట్రం అది, అయినా పర్వాలేదు, నేను బాధపడలేదు. ఒక హైదరాబాద్ లో డెవలప్ చేస్తే ఇప్పుడు అమరావతి చేస్తా. కేంద్రం సహకరించలా, ఎందుకు సహకరించలేదు మీరు ఆలోచిస్తే, సహకరిస్తే మనం ముందుకెళ్లిపోతామనే భయం నరేంద్ర మోడీకి. అందుకే పిలిపించా. మాకు మనకు ఇబ్బందులు ఉన్నాయి, డబ్బులు లేవు, ఆదాయం లేదు. నేను ఒక పిలిపిస్తే 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్ కింద రైతులు ఇచ్చారంటే అది మన మీదుండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కేంద్రం డబ్బులు ఇవ్వరు మీరు. నేను రాజధాని ఆపను. ఒక విశాఖపట్నాన్ని, ఒకప్పుడు హైదరాబాద్ ఒకటే ఉంది, ఇప్పుడు విశాఖపట్నాన్ని, తిరుపతిని.